1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బీపీ మండల్ అనే టైంను చైర్మన్ గా ఏర్పాటు చేసి ఆయన భారతదేశం మొత్తం తిరిగి ఏదైతే ఓబీసీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 1980లో 40 సిఫారసులు చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలీన వర్గాలంతా అభివృద్ధి చెందాలంటే ఈ సిఫారసులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఒక్క డిమాండే, రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలనే కల్పించడం జరిగింది ప్రభుత్వం. మరి మిగతా 39 సిఫారసులను కూడా ఇప్పటి వరకు దాదాపు 1980లో సమర్పిస్తే ఆయన రిపోర్టు ఇప్పుడు దాదాపు అంటే 44 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అమలు చేయడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం, అయ్యా భారతదేశంలో మేము కూడా 52% ప్రజలను జీవిస్తా ఉన్నాము, వీళ్ళు కూడా అన్ని విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా వైద్యం అన్నింటిలో కూడా వీళ్ళకు సమవాట ధర్మకు న్యాయం జరగాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. బీపీ మండలకు భారత రత్న అవార్డు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీపీ మండల్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చాలని, అదేవిధంగా ఏదైతే బీపీ మండల్ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం, మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలి. ఈ రోజు 39 సిఫారసులు అట్లే బిల్డింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని అమలు చేయాలని భారతదేశంలో మొత్తం డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే పునర్జనాలు కూడా జరగాలి భారతదేశంలో. ఏదైతే మంత్రులు లెక్క పెట్టడానికి కూడా ప్రభుత్వాలు భయపడతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.